చంద్రబాబు నాయుడు కుటుంబంపై అసభ్య పదజాలం చేసిన వైసీపీ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగు మహిళా నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం మాట్లాడుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలకు బూదులు మాట్లాడడంపై శిక్షణ ఇస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయాలను అసహించుకునే పరిస్థితికి నెలకొందని ఆమె ధ్వజమెత్తారు. ఈరోజు అసెంబ్లీ జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరంగా అనిపించింది. చంద్రబాబు నాయుడు గారి లాంటి ఉద్దండులు ప్రతిపక్ష నాయకులు అంతర్జాతీయంగా బిల్ క్లింటన్ గారి దగ్గర నుంచి ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి, అలాగే అబ్దుల్ కలాం లాంటి మేధావుల్ని రాష్ట్రపతి చేసినటువంటి వ్యక్తి, అలాగే వాజ్పేయి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి కంట తడిబెట్టడం యావత్ భారతదేశాన్ని కలవరపరిచే దృశ్యం. అలాగే ఆ తెలుగు మహిళని మేము చాలా బాధపడతా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించినటువంటి ఆల్ పార్టీస్ తోటి నిర్వహించినటువంటి ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు వెళ్తే వ్యంగ్యంగా నసలతో వెక్కిరిస్తూ పెదాలు కదిలిస్తూ చంద్రబాబు నాయుడు గారు రాలేదే అని అనడం, వెళ్ళేటప్పుడు ఆయన వస్తే చూడాలి ఆయనతో మాట్లాడాలి అనడం, వ్యంగ్యంగా మాట్లాడటం ఇవాళ జరిగినటువంటి చర్యల్లో భాగమే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆయన అనుకుంటా ఉన్నాడు, కుప్పంలో నేను గెలిచాను ఇంకా నాకు తిరుగులేదని. మేము అడుగుతూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు దాకా మీకు అక్కర్లేదండి, మేము అడుగుతూ ఉన్నాం కుప్పంలో గెలిచింది మీరా, అందరికి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పక్క రాష్ట్రాల నుంచి దొంగ ఒకటి తెప్పించుకొని పోలీసుల అండదండలతోటి మా ఏజెంట్లు బయటకు లాగేసి మీరు ఎన్నికలు నిర్వహించుకొని ఈరోజు గెలిచారనేది సంబరం చేసుకుంటాం అనేది అది పెద్ద గొప్ప విషయం కాదు, మాకు పరిగణనలో కూడా లేదు. బాబు గారు అది కూడా పట్టించుకోకుండా ప్రజా సమస్యల మీద అసెంబ్లీ మాట్లాడాలి, 2 సంవత్సరాల కాలంలో కరోనా కాలంలో ప్రజా సమస్యల మీద అసెంబ్లీ జరగలేదని చెప్పేసి ఉద్దేశంతో వచ్చి ఆయన చర్చకు సిద్ధమైతే ముందుగానే పసి కట్టి మనం ఆయనకి సమాధానం చెప్పలేమనే ఉద్దేశంతో, అది కాకుండా వివేకా గారి హత్య ఉద్దంతం కూడా తెరపైకి వస్తుంది, దాంట్లో నిందితులు ఎవరు అనేది చెప్పేసి కూడా వస్తుందని చెప్పేసి మీరు ఉద్దేశంతో మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి అంబటి రాంబాబు చేత, అలాగే ఇవాళ రేపు మంత్రి పదవి పోద్దని చెప్పిన కొడాల నాని చేత మీరు మాట్లాడిన నందమూరి సంబంధం అడుగుతా ఉన్నా, అది కూడా నందమూరి తారక రామారావు గారి ముద్దుల బిడ్డ భువనేశ్వర్ గారిని అనకూడని పదజాలంతో మీరు అనటం సంబంధించమని అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మహిళలకి బాగా గౌరవిస్తున్నాం, మహిళా సాధికారితే మా ధ్యేయం అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఈరోజు మేడం రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీలో, ఆడబిడ్డకి కష్టం వస్తే ఈరోజు అసెంబ్లీ అనేది ప్రజల సమస్యలు తీర్చడానికి ఉండాలే కానీ అలాంటిది ఒక కౌరవ సభలాగా మార్చుకొని మహిళల్ని కించపరుస్తూ అందులో 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాల అనుభవం ఉండి నిబద్ధతో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి మేడం గారి మీద ఈ విధంగా మాట్లాడడం అనేది సభ్య సమాజం అందరూ కూడా తలదించుకోవాల్సిన విషయమే. ఎందుకనంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళందరూ కలిసి అట్లా అని దుర్భాషలాడుతూ ఉంటే ఒక సీఎంగా అది ఖండించాల్సింది పోయి అతను కూడా పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. మహిళల్ని ఏ విధంగా కించపరుస్తున్నారో అక్కడ కూడా వాళ్ళు కూడా వాళ్ళ మంత్రులు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అందరూ ఆడ మహిళలు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకు కూడా సిగ్గు తెచ్చుకొని ఇకనైనా కానీ మహిళల్ని ఎవరినైనా కానీ ఈ విధంగా దూషించకుండా ఉండాలని బాబు గారు గార్చింది. ఈరోజు కన్నీరు కాదు, అది రక్త బొట్టులాగా మేమందరం భావిస్తూ ఉన్నాము. ఆయన ఏ శబ్దం అయితే చేసి బయటకు వచ్చాడో తారక రామారావు గారి కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి గారి భార్య నారా భువనేశ్వర గారిని మరి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరి ఆ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయటము పద్ధతి కాదు. మరి భువనేశ్వరి గారు ఎప్పుడు కూడా ఇంట్లోనే పరిమితమై ఉంటుంది, రాజకీయాలకు రాదు. మరి అలాంటి మహిళను మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ముందుండి ప్రోత్సహించి ముందుకు నడిపించేటువంటి మహిళే కానీ ఎప్పుడూ రాజకీయాలకు అసలు వచ్చి ఎరగదు. మరి అలాంటి మహిళను మరి ఈ రకంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు.
मरी రానున్న రోజుల్లో ధర్మానికి అధర్మానికి ప్రజాక్షేత్రంలో యుద్ధం జరగబోతుంది మరి అందులో రాష్ట్ర ప్రజలంతా కూడా మరి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తరిమి కొడతారు మరి ఈ విధంగా